అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కా శుభప్రదం పిల్లలు మూడవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను మూడవ తరగతి చదువు మొదలు పెట్టుతాను సరేనా పిల్లలారా పిల్లలు మనం కిందటి తరగతిలో అచ్చుగుర్తులు పాఠం రెండు అచ్చుగుర్తులు నేర్చుకున్నాము కదా మరి ఒకసారి పునశ్చరణ చేద్దాము సరైన పిల్లలారా చదవండి అ తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఉ కొమ్ము ఊ దీర్ఘం రు ఋత్వం రు ఋత్వాన దీర్ఘం ఏత్వం ఏ ఏత్వన దీర్ఘం ఐ ఐత్వం ఓ ఓత్వం ఓ ఓత్వన దీర్ఘం ఔత్వం అం సున్నా అహ విసర్గ ఈరోజు మనము గుణింతాలు నేర్చుకుందాము మరియు తలకట్టు నుండి అహ వరకు గల పదాలు కూడా నేర్చుకుందాము సరైన పిల్లలారా పిల్లలు ఇటు చూడండి మొదటగా ఇక్కడ తేదీ రాయండి తాకు దీర్ఘం దీర్ఘమిస్తే తే దా గుడిస్తే ది తేదీ తొమ్మిది చుక్క పదవ నెల తరగతి పని తరగతి పని అంటే క్లాస్ వర్క్ సరైన పిల్లలు ఇప్పుడు మనము హెడ్డింగ్ రాద్దాము గాక్కొమ్మిస్తే గు అనా అన గుడిస్తే నీ నీ పక్కన సున్నా పెడితే నిమ్ తాకు దీర్ఘమిస్తే తా లాక్కొమ్మిస్తే లూ గుణింతాలు ఈరోజు మనము కొన్ని గుణింతాలు నేర్చుకుందాము చూడండి ఇదే అక్షరం పిల్లలు క కా కదా ఇప్పుడు కా గునింతం నేర్చుకుందాం చూడండి క కాకు ఒక ఫింగర్ గ్యాప్ ఇవ్వండి కాకు దీర్ఘం ఇస్తే క కాకు గుడిస్తే కీ కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ కాకు కొమ్మిస్తే కు కాకు కొమ్ము ఇస్తే కూ కాకు కాకువమిస్తే క్రూ కాకు రుత్వన ఇస్తే క్రూ ఒక లైన్ వదలండి కాకు ఏత్వమిస్తే కే కాకు ఏత్వన దీర్ఘం ఇస్తే కే కాకు ఐత్వమిస్తే కై కాకు ఓత్వమిస్తే కో కాకు ఓత్వన దీర్ఘమిస్తే కో కాకు ఇస్తే కౌ కాకు సున్నా ఇస్తే కమ్ కాకు విసర్గ ఇస్తే కహ ఇది కాగునింతం సరైన పిల్లలు ఇప్పుడు మనం గునింతం నేర్చుకుందాము చూడండి ఖ ఇది అక్షరము చదవండి చదువుతూ రాయండి ఖ కాకు దీర్ఘమిస్తే ఖ కాకు గుడిస్తే ఖీ ఖాకు గుడి దీర్ఘమిస్తే ఖీ కాకు కొమ్మిస్తే ఖూ కాకు కొమ్ము దీర్ఘమిస్తే ఖూ కాకు రుత్వమిస్తే క్రూ ఖాకు ఋత్వాన్ని దీర్ఘమిస్తే క్రూ ఒక లైన్ వదిలి కాకు ఎత్వమిస్తే ఖే ఖాకు ఎత్తువన దీర్ఘమిస్తే ఖే కాకు అవమిస్తే ఖై చదువుతూ రాయండి పిల్లలు చదవండి కాకుఅత్వం ఇస్తే ఖో కాకు ఓత్వ నీర్ఘమిస్తే ఖో కాకుఅవుత్వం ఇస్తే ఖౌ ఖాకు సున్నా ఇస్తే ఖం కాకు విసర్గ ఇస్తే ఖహ ఇది కాగునింతము సరేనా పిల్లలు ఇప్పుడు గాగునింతం రాద్దాము చూడండి గ గా గాకు దీర్ఘమిస్తే గా గాకు గుడిస్తే గీ గాకు గుడి దీర్ఘమిస్తే గీ గామిస్తే గూ గాక్ కొమ్ము దీర్ఘమిస్తే గూ గాకు రుతువమిస్తే గ్రూ గాకు రుతువన దీర్ఘమిస్తే గ్రూ గాకు ఎత్వమిస్తే గే గాకు ఏత్వన దీర్ఘమిస్తే గే గాకు అవుత్వమిస్తే గై గాకు అవుతుస్తే గో గాకు ఓత్వాన దీర్ఘమిస్తే గో గాకు అవుతమిస్తే గౌ గాకు సున్నా ఇస్తే గమ్ గాకు విసర్గా ఇస్తే ఘ గా తరువాత ఘ చెప్పండి ఘ చూడండి చదువుతూ రాయాలి ఘ ఘాకు దీర్ఘమిస్తే ఘాకు గుడిస్తే ఘీ కట్టచ్చు కావద్దు సరైన పిల్లలు ఘాకు గుడి దీర్ఘమిస్తే ఘీ ఘాకు కొమ్మిస్తే ఘూ ఘాకు కొమ్ము దీర్ఘమిస్తే ఘూ ఘాకు ఋత్వం గ్రూ ఘాకు రుత్వాన దీర్ఘమిస్తే ఘాకు ఎత్వమిస్తే ఘే ఘాకు ఎత్వన దీర్ఘమిస్తే ఘే ఘాకు ఐత్వమిస్తే ఘై ఘాఖమిస్తే ఘో ఘాకు అత్వాన దీర్ఘమిస్తే ఘో ఘాకు అవుత్వమిస్తే ఘౌ ఘాకు సున్న ఇస్తే ఘమ్ ఘాకు విసర్గా ఇస్తే ఘహ పిల్లలు చూడండి ఇక్కడ కా అక్షరానికి తలకట్టు టచ్ ఉంది కదా అయితే దీర్ఘం గుడి గుడి దీర్ఘం టచ్ చేసి రాయాలి అదే అక్షరానికి తలకట్టు టచ్ చేసి లేదు కదా అందువలన ఇక్కడ గుడి గుడి దీర్ఘం టచ్ చేయొద్దు చూడండి ఏత్వం ఏత్వన దీర్ఘం ఐత్వం కూడా టచ్ కావద్దు చూడండి ఇక్కడ తలకట్టు టచ్ ఉంది కదా దీర్ఘం కూడా టచ్ చేసి ఉంది దీనికి టచ్ చేసి రాయొద్దు సరైన పిల్లలు ఇది మీ హోంవర్క్ గృహకార్యం ఇంటి పని సరైన పిల్లలు ఒకసారి వన్ టైం హోంవర్క్ నీట్గా చేయండి ఇటు చూడండి పిల్లలు ఇప్పుడు మనము పదాలు నేర్చుకుందాము పిల్లలు చూడండి తేదీ రాయండి తొమ్మిది చుక్కా పది ఇంటి పని గుణింతము గుర్తులతో పదాలు గుణింతము గుర్తులు అంటే ఏంటి ఆ తలకట్టు నుండి అహ విసర్గం వరకు సరేనా గుణింతము గుర్తులు ఆ తలకట్టు పదాలు చూడండి తలకట్టు పదాలు ప ల క పలక న డ నడక ఇవి తలకట్టు పదాలు తలకట్టు తర్వాత ఆ దీర్ఘం దీర్ఘం పదాలు చూడండి పాకు దీర్ఘమిస్తే పాప కాకు దీర్ఘమిస్తే ఖ య కాయ పాప కాయ ఇవి దీర్ఘం పదాలు పలక అంటే స్లేట్ నడక అంటే వాక్ వాకింగ్ పాప అంటే బేబీ కాయ అంటే అండ్ డ్రై ఫ్రూట్ కిందటి తరగతి కిందటి సంవత్సరం మనం నేర్చుకున్నాము కదా అవే పదాలు ఇవి ఈ గుడి పదాలు కాకు గుడిస్తే కీ టాకు గుడిస్తే టీ కాకు గుడిస్తే కీ కిటికీ కిటికీ అంటే విండో గాకు గుడిస్తే గీ రాకు గుడిస్తే రీ గిరి గిరి అంటే గిరిని ఆంగ్లంలో మౌంటైన్ అంటారు ఈ గుడి తర్వాత ఈ గుడి దీర్ఘం పదాలు చూడండి వాకు ఈ గుడి దీర్ఘం ఇస్తే వీ అనా వీనా చాకు ఈ గుడి దీర్ఘమిస్తే మా చీమా వీనా అంటే వీనా చీమా అంటే యాంట్ ఊ కొమ్ము పదాలు పాకు కొమ్ము ఇస్తే పూ లాకు గుడిస్తే లీ పులి పులి పులిని ఆంగ్లంలో టైగర్ అంటారు ఆ కాకుమిస్తే కు ఆకు ఆకును తెలుగులో ఆంగ్లంలో లీఫ్ అంటారు ఊ దీర్ఘం పదాలు దాకు ఊ కొమ్ముదీర్ఘం ఇస్తే ధూ డ దూడా అంటే కాఫ్ పాకు ఊ కొమ్ముదీర్ఘం ఇస్తే పూ లాక్కొమ్మిస్తే లు పూలు పూలు నాంగ్లంలో ఫ్లావర్ అంటారు దీర్ఘం తర్వాత రు ఋత్వం పదాలు గాకు ఇస్తే గృ హ మాకొమ్మిస్తే ము గృహము వాకుఋత్వం ఇస్తే వృ క్ష క్షాకుసున్నా ఇస్తే భం వృషభం గృహము అంటే హౌస్ వృషభం నాంగ్లంలో ఆక్స్ అంటారు రూరుత్వం తర్వాత ఏ ఏత్వము పదాలు జాకు ఏత్వం ఇస్తే జే జేకు సున్నా ఇస్తే జెన్ డ జెండా జాకు ఏత్వం ఇస్తే జే సున్నా డ జెండా జెండాను ఆంగ్లంలో ఫ్లాగ్ అంటారు నాకు ఏత్వం ఇస్తే నే మ నాకు గుడిస్తే లీ నెమలి నెమలిని ఆంగ్లంలో ఏమంటారు పికాక్ ఏత్వం తర్వాత ఏ ఏత్వము ఏత్వన దీర్ఘం పదాలు ఏత్వన దీర్ఘం అని కూడా అనవచ్చు దాకు ఏత్వన ఇస్తే డే గ డేగా డేగను ఆంగ్లంలో ఏమంటారు ఈగల్ మాకు ఇస్తే మే మేక మేక మేకను ఆంగ్లంలో ఏమంటారు గోట్ ఏ ఏత్వం ఐత్వము పదాలు మాకు ఐత్వం ఇస్తే మై కాక్కుమ్మిస్తే కు మైకు మైకును ఆంగ్లంలో మైక్ అంటారు ఇది అక్షరము ర రాకు ఐత్వమిస్తే రై తాక్కుమిస్తే తు రైతు రైతును ఆంగ్లంలో ఏమంటారు ఫార్మర్ ఐత్వం తర్వాత ఓ ఓత్వము ఓత్వము పదాలు చూడండి కాకోత్వం ఇస్తే కో కోకు సున్నా ఇస్తే కొండ కొండ కొండని ఆంగ్లంలో ఏమంటారు మౌంటైన్ ఓత్వం తర్వాత గాకోత్వం ఇస్తే గో డాక్కొమ్మిస్తే డూ గాక్ ఇస్తే గోడుగు గొడుగుని ఆంగ్లంలో ఏమంటారు అమ్రెల్లా ఓత్వం తర్వాత ఓత్వము పదాలు కాకు ఓత్వము ఇస్తే కో తాకు గుడిస్తే టీ కోతి కోతి నాంగ్లం లేమంటారు మంకీ గాకు ఓత్వన దీర్ఘం ఇస్తే గో ఓత్వన దీర్ఘం కూడా అనవచ్చు ఓత్వము అని కూడా అనవచ్చు గాకు ఓత్వము ఇస్తే గో డోడ గోడ నాంగ్లంలో ఏమంటారు వాల్ ఔత్వము పదాలు నాకు ఔత్వం ఇస్తే నౌ నౌక నౌకని ఏమంటారు షిప్ గాకు అవుతూ ఇస్తే గౌ నాకు ఇస్తే ను గౌను గౌను నాంగంలో ఏమంటారు ఫ్రాక్ అం సున్న పదాలు గాకు సున్నా ఇస్తే గమ్ ట గంట గంట అంటే బెల్ కాకు సున్నా ఇస్తే కమ్ ఠాకు సున్నా ఇస్తే ఠం కంఠం కంఠం నెక్ కంఠం ఏమంటారు నెక్ అహ విసర్గ అహ విసర్గ ఆకు సున్నా ఇస్తే అమ్ తాకు విసర్గ ఇస్తే తహ పాక్ పు ర మాక్కొమ్మిస్తే ము అంతఃపురము అంతఃపురమును ఆంగ్లంలో ప్యాలెస్ అంటారు న మాకు విసర్గ ఇస్తే మహ నమహ నమహ అంటే నమస్క విష్ సరైన పిల్లలు ఆ తలకట్టు పదాలు నుండి ఆహా విసర్గం వరకు గల పదాలను చక్కగా మీ నోట్బుక్లో వన్ టైం హోంవర్క్ చేయండి సరేనా ఇది హోంవర్క్ ఆ తలకట్టు పదాలు నుండి ఆహ విసర్గం వరకు గల పదాలను చక్కగా చదువుతూ నీట్గా మీ నోట్బుక్లో రాయండి సరేనా పిల్లలు మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను సరేనా పిల్లలు ఓకే అల్లహ ధన్యవాదములు